హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహిదా టాక్స్ తెలుగు. సో ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయేది ఏంటి అంటే, సో మొహరం అనగానే ఒక ముస్లిం పండుగ అనుకుంటారు. నిజమే, ముస్లిం పండుగే, కానీ ఆనందంగా జరుపుకునే పండుగ మాత్రం అస్సలు కాదు. పీరల పండుగ అంటే 10 రోజుల పాటు జరిగిన యుద్ధంలో 72 మంది ప్రాణాలకు తెగించి లక్షల మంది ప్రాణాలు కాపాడటానికి రాజు చేసే సాహసం ఈ మొహరం పండుగ వెనుక ఉన్న ఆంతర్యం. మొహరం నెల స్టార్టింగ్ రోజున ఇస్లాం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబిక్ క్యాలెండర్లో మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు అంటే అరేబీలు, యూదులు, క్రైస్తవులు ఈ క్యాలెండర్నే వాడేవారట. 14వ శతాబ్దాల క్రితమే మానవ హక్కులు, ప్రజాస్వామ్యాల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం. మొహరం జరిగే 10 రోజులు కూడా విషాద దినాలే. అంటే ఇది ఆనందంగా జరుపుకునే పండుగ కాదు. అప్పటి కాలంలో రాజుపై ప్రతిపక్షాల కుట్రతో రాజ్యాన్ని నాశనం చేయడానికి చూస్తే రాజు కుటుంబం మొత్తం పోరాడి 72 మంది అమరవీరులవుతారు. 10వ రోజు హుస్సేన్ ఒక్కరే మిగులుతారట. నమాజ్ చేసుకోవడానికి శుక్రవారం కొన్ని నిమిషాలు అనుమతి తీసుకుని నమాజ్ చేసుకునే టైంలో శత్రువులు పీరులై వెన్నుపోటు పొడిచి చంపేస్తారట. ఇలా లక్షలాది మంది ప్రాణాలు కాపాడి ప్రాణాలు విడిచిన అమరవీరులకు ప్రతీకగా చేస్తారు ఈ మొహరం పండుగ. సో ఇది పండుగ కాదు, వర్ధంతి. ఈ 10 రోజులు కూడా శోకదినాలే అన్నమాట. కొన్ని కొన్ని చోట్ల డప్పులతో పీరులను ఊరేగిస్తూ, నిప్పుల గుండాలు తొక్కుతూ 72 మంది పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రాణాలు విడిచిన వారిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడే పండుగ ఈ మొహరం. మరికొన్ని చోట్ల హిందువుల్లో ఆషాఢం ఎలానో, ముస్లింలో మొహరం అలా కొత్తగా పెళ్ళైన జంట మొదటి సంవత్సరంలో ఆ 10 రోజులు కూడా మొహాలు చూసుకోకుండా 10వ రోజు పీరుల దగ్గర చూసుకుంటారు. సో ఇది నేను తెలుసుకున్న, అలాగే నాకు తెలిసిన మొహరం పండుగ. సో ఇది మీకు నచ్చుతుంది, అలానే మొహరం పండుగ గురించి నాతో పాటు మీరు కూడా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ఇది పెనమలూరు అంటే కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగిన మొహరం పండుగ. సో ఈ మొహరం పండుగ వీడియో మా తమ్ముడు నాతో షేర్ చేశాడు. సో నేను ఇది మీ అందరికీ కూడా ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఈ వీడియోని నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ పండుగ అయితే అక్కడ చాలా బాగా చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ మా పిన్ని వాళ్ళకి వెళ్ళినప్పుడు మేము ఈ పండుగను చూస్తూనే ఉండేవాళ్ళం. సో ఇలా జరుగుతుంది అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది తెలియని వాళ్ళకి. సో చూడండి మీరు నాతో పాటు. సో ఇక్కడ నుంచి స్టే సేఫ్ స్టే హోమ్ అండి. సో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేసింది. సో ఇది ఈరోజు నా వీడియో. థ్యాంక్ యూ.
बाजी बाजी आते बाजी